మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై ఇవాళ తుది కసరత్తు చేయనున్నారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు జగన్ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నారు. రేపు పులివెందులలో జగన్ నామినేషన్ వేయనున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై ఇవాళ తుది కసరత్తు చేయనున్నారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు జగన్ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నారు. రేపు పులివెందులలో జగన్ నామినేషన్ వేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లలిత అందిస్తారు. లలిత, వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై తుది కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరామ్. ఈ రోజు ఎన్నికల కమిటీ మేనిఫెస్టో మీద కసరత్తు చేయనున్నారు. అయితే ఈ రోజు 11 గంటల నుంచి సభ్యులందరూ, మేనిఫెస్టో సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. 11 నుంచి ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉండే అంశాలు ఏంటి అంటే, నవరత్నాలతో పాటుగా జగన్ పాదయాత్రతో పాటు ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఇందులో ఉంచే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టో బీసీలకి ఏమి ఇవ్వాలి అనే దాని మీద వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీసీలకి సంబంధించి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కూడా ఉంది బలరాం. అయితే పాదయాత్రలో జగన్ బీసీలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇందులో ఉంచే అవకాశం ఉంది. ఇంకా ఈ మేనిఫెస్టో వలన జగన్ ఈ రోజు ప్రచారానికి కూడా వెళ్ళలేదు, ప్రచారాన్ని కూడా విరమించుకున్నట్టు తెలిసింది. ఈ రోజు ఈవినింగ్ కల్లా వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే రేపు జగన్ పులివెందుల్లో నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఈ మేనిఫెస్టో అయిన తర్వాతనే మిగిలిన ప్రచారాలు కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది బలరాం. అయితే లలిత, రేపు పులివెందులలో జగన్ నామినేషన్ వేయనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రస్తుతం అయితే ప్రచార పనులన్నీ కూడా ఇవాళ నిలిపివేయడం జరిగింది. ఇవాళ మేనిఫెస్టో ఎలా అయినా సరే రిలీజ్ చేయాలనే దానిపైన సభ్యులందరూ మీటింగ్ వలన ప్రచారం ఈ రోజు విరమించుకున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఎలా అయినా సరే 22 అందరూ వైసీపీలో సగం మంది సభ్యులందరూ కూడా నామినేషన్ అయినారు. అలాగే జగన్ కూడా రేపు పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. రేపు ఇక్కడ హైదరాబాద్ నుంచి జగన్ పులివెందుల వెళ్లి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ లలిత. మరిన్ని అప్డేట్స్